అంటే నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఆ రోజు నీ 5 సంవత్సరాల పరదాల పాలనలో, నీ 5 సంవత్సరాల మరి 144 సెక్షన్ల పాలనలో, నీ 5 సంవత్సరాల 30 యాక్ట్ల పాలనలో, నీ 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలనలో, మరి నీకు గుర్తు రాలేదా ఆ రోజు డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద కర్కశత్వంగా మరి చంపినప్పుడు ఎందుకు నువ్వు పరామర్శకి పోలేదు? ఏదైతే ఒక దళిత బిడ్డ, ఆ రోజు సుబ్రహ్మణ్యం ఒక కారు డ్రైవర్, మరి ఆయన్ని కిరాతకంగా హత్య చేయడమే కాకుండా హత్య కావించబడినటువంటి సుబ్రహ్మణ్యంని మరి కారులో డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు నువ్వు ఎందుకు పరామర్శకి పోలేనటువంటి పరిస్థితి? ఏదైతే సొంత బాబాయ్ గొడ్డలి వేటుకు గురైనప్పుడు మరి నువ్వు ఏదైతే నీ చెల్లెలు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో, బాధితురాలు ఎవరైతే ఉన్నారో, మరి ఆ సునీత పక్షాన కాకుండా ఎవరైతే ముద్దా ఎవరైతే ఉన్నారో, అవినాష్ రెడ్డి పక్షాన మరి నువ్వు ఎందుకున్నటువంటి పరిస్థితి? పల్నాడు విక్రమ్ కర్కశత్వంగా హత్య గావించి ఉన్నప్పుడు మరి ఎందుకు నువ్వు పరామర్శకి పోలేనటువంటి పరిస్థితి? ఎవరైతే జల్లయ్య, తోట చంద్రయ్య, మరి ఇటువంటి వారిని అందరినీ కూడా నరి రోడ్డు మీద మరి హత్య చేసినప్పుడు మరి ఎందుకు ఈ పరామర్శలకి నువ్వు పోలేనటువంటి పరిస్థితి? ఏదైతే నందం సుబ్బయ్యని కర్కశత్వంగా నరికి చంపినప్పుడు మరి నీకు అప్పుడు ఎందుకు పరామర్శలు గుర్తుకు రానటువంటి పరిస్థితి? అంటే ఏదైతే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఆ రోజు 5 సంవత్సరాల నీ రాక్షస పాలనలో హత్యలు కేసులు వేధింపులతో నడిపినటువంటి నీ పాలనలో చూసినటువంటివే ఈరోజు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక భ్రమతో ఈరోజు ప్రజలను కూడా మరొక్కసారి మరి మభ్యపెట్టాలనేటువంటి నీ ఆలోచన. అంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కటే అనుకుంటూ ఉన్నారు, జగన్ ఏదైతే తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి వ్యక్తి, ఓటమిని కూడా ప్రజా తీర్పును కూడా అంగీకరించలేనిటువంటి మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి.